ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, గాలి, వాన కారణంగా ఇద్దరు మృతి. మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పరామర్శించారు. శేర్లింగంపల్లిలోని హఫీజ్పేట సాయినగర్కు చెందిన 3 సంవత్సరాల సమద్, 45 సంవత్సరాల రషీద్ ఈదురుగాలులకు పక్క భవనంపై నుండి రేకులు ఇంటిపైన పడడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఆదివారం ఈదురుగాలులకు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, అన్ని కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిరస్యరాశులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని సూచించారు. ఏదైతే అకాల వర్షం, అదే విధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్, ఏదైతే పైన కట్టిన కంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ 2 కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. మరి గౌతమ్ గారు ఇంకందరితో కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున 1,00,000 రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నేను ఒకటే ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10,00,000 రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టాము, కట్టి అందులో 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ 1,00,000 బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జిహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ షెల్టర్కో, లేకపోతే ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఆ మొత్తం 6-7 కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైనారు, వారందరినీ కూడా వెంటనే జిహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి. అదేవిధంగా ఆ కుటుంబాలకు 1,00,000 బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి, ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి, అవి కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు, మా నాయకులు ఎక్కడి వారు అక్కడ అండగా నిలబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.